हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल। न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादोक चिन्ना रिक्वेस्ट, एवरैते मन चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, ई वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि। ई रोजु कुवैट लो मुख्य अंशालु। कुवैट लो 30,000 प्रेक्षकुल सामर्थ्यं गल कोत्त स्टेडियं नु निर्मिंचनुन्नारु, त्वरलो शरवेगंगा पनुलु प्रारंभं कानुन्नायनि तेलिपारु। कुवैट अल अरबिया स्टेडियं गा पेरुनु खरारु चेशारु। कुवैट नुंडि 75 मेट्रिक टन्नुल लिक्विड मेडिकल ऑक्सीजन మరియు 1000 ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన 3 టైర్లతో వైద్య సామాగ్రి రవాణాను ముంబై నావా సేవ ఓడరేవుకు నిన్న మే 15న చేరుకుంది। అన్ని వీసాల వాళ్ళు రావడానికి వీలుగా ఒక నెలలో విమానాశ్రయాన్ని పూర్తిగా తెరవడానికి ప్రణాళికలు। ఓడరేవులను మరియు విమానాశ్రయాలను ఒక నెలలో పూర్తిగా తెరవడానికి అవసరమైన ప్రణాళికలు పురోగమిస్తున్నాయని ఉపప్రధాని రక్షణ మంత్రి కరోనా ఎమర్జెన్సీ సుప్రీం కమిటీ చైర్మన్ షేక్ మహమ్మద్ జాబర్ అల్ అలీ ధృవీకరించారు। పౌరులు మరియు ప్రవాసుల ఆరోగ్యం కోసం దేశం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని జాబర్ అల్ అలీ చెప్పారు। పర్యాటకం త్వరలో ప్రారంభించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మంత్రిమండలితో వచ్చే వారం సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। త్వరలో కమిటీ ఆమోదించే ఇతర నిర్ణయాలు కూడా ఉన్నాయని తెలిపారు। 2020 లో 447,000 మంది రెసిడెన్షియల్ అనుమతులను రద్దు చేశారు మరియు 2021 గత 2 నెలల్లో 83,000 మంది గృహ కార్మికులు దేశం విడిచి వెళ్ళినారని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది। ఈ రోజు ఆదివారం గజలీ రోడ్డుపై నిర్మించబడిన 6.5 రోడ్డును ఉదయం ప్రారంభించనున్నారు। గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 795, మరణాలు 6గా నమోదయ్యాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।